రిషి సార్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అంటే నేనే ముందుగా వెళ్ళాలి, అప్పుడైతేనే రిషి సారు వస్తారు. ఆ శైలేంద్ర అలాగే వాళ్ళ పెద్దమ్మ గోతికాడ నక్కల్లాగా కాచుకొని ఉన్నారు. నిరంతరం వాళ్ళ నుంచి రిషి సార్ని నేను కాపాడుకోలేను, అందుకే రిషి సార్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవటమే మంచిది, అదే జగతి మేడం కూడా కోరుకుంటున్నారు కదా అని అనుకుంటూ వసుధార ఎవరికి చెప్పకుండా తన బ్యాగ్ని సర్దుకొని హాల్లోకి వస్తుంది. ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. దేవయ్య అని శైలేంద్ర ఆనందానికైతే అవధులే ఉండవు. ఇక రిషి జగతి అయితే ఎక్కడికి వస్తూ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, అది సార్ మీరు వెళ్ళిపోమన్నారు కదా సార్, అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది వస్తారా. అదేంటి నేను వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోవటం ఏంటి అని అంటాడు రిషి. నేనేదో నువ్వు మరలా ఆ విధంగా మాట్లాడకుండా ఉంటావని చెప్పి ఆ విధంగా మాట్లాడాను, దానికే నువ్వు ఫీల్ అయిపోయి వెళ్ళిపోతున్నావా నిజంగానే అని చెప్పి రిషి అంటే, అలా ఏమీ లేదు సార్, మిమ్మల్ని కాపాడుకోవాలి అంటే తప్పదు సార్ అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటే, అదేంటి వస్తారా నా ఆశయం నా కళలు ఏమైపోవాలి అని చెప్పి రిషి అంటాడు. నేను మినిస్టర్ గారితో మాట్లాడాను సార్, అక్కడ కూడా మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయంట, ఒక్కసారి నేను వెళ్ళి చూసేసి వస్తాను, ఆ తర్వాత మీరు జగతి మేడం కూడా వచ్చేద్దరు, అందరం కలిసి అక్కడే ఉన్నాం సార్ చాలా సంతోషంగా అని అంటే, ఇక దేవయ్య అని ఫణీంద్ర మాట్లాడుతూ ఉంటారు. అదేంటమ్మా వస్తారా నువ్వు వెళ్ళిపోవటం ఏంటి మాకేం అర్థం కావటం లేదు అని చెప్పి ఫణీంద్ర అంటూ ఉంటే, సార్ రిషి సార్కి రిషి సార్ క్షేమంగా ఉండాలి అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవటమే కరెక్ట్ సార్ అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటుంది శైలేంద్ర దేవయాని వైపు చూస్తూ. మరి నేనేమైపోవాలి వస్తారా నా ఆశయం నా కళ్ళు ఏమైపోవాలి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. చెప్పాను కదా సార్ మీ క్షేమమే నాకు ముఖ్యం, అవన్నీ నాకేమీ వద్దు సార్, ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ ఏమీ వద్దు, మీరు మాత్రం క్షేమంగా ఉంటే చాలు అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటుంది. ఇక జగతి కూడా అదే మాట అనేసరికి ఇక రిషి అయితే ఆశ్చర్యపోతాడు. పెద్దమ్మా అన్నయ్య వసుధార వెళ్ళిపోతున్నాను అని అంటుంటే మీరు మాట్లాడరేంటి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. మేము కోరుకునేది అదే కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు దేవయ్యని శైలేంద్ర. ఇక వసుధార అని ఎందుకమ్మా వసుధార రిషి చెప్పినట్లు వినరాదు అని చెప్పి దేవయ్యని కావాలని నాటకం ఆడుతూ ఉంటే, లేదు మేడం మీకు కూడా మనసులో ఉంటుంది కదా శైలేంద్ర సార్ ఖాళీగా ఉంటున్నారు, అందుకే శైలేంద్ర సార్కి ఈ బాధ్యతల్ని అప్పగించండి, ఇక్కడ శైలేంద్ర సార్ చూసుకుంటారు, వేరే స్టేట్లో మేము మినిస్టర్ గారి ద్వారా మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ని స్టార్ట్ చేస్తాము అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే, అదేంటి వసుధార నాకేమీ చెప్పకుండా నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావేంటి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. నాది ఇదే ఫైనల్ డెసిజన్ సార్, నేను వెళ్తున్నాను మేడం, నేను వెళ్ళొస్తాను అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటే, మరి నా పరిస్థితి ఏంటి వస్తారా నువ్వు లేకపోతే నేనేమైపోవాలి అని చెప్పి ఇక రిషి అయితే వస్తారా అని వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక వస్తారా మాత్రం లేదు సార్ మీరు క్షేమంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పి మనసులో అనుకుంటూ నేను వెళ్ళొస్తాను సార్ అని చెప్పి వస్తారా వెళ్తూ ఉంటే నేను కూడా వస్తున్నాను ఆగు అని చెప్పి రిషి అంటాడు. ఇక జగతి అయితే ఆశ్చర్యపోతుంది దేవయ్యాన్ని శైలేంద్ర ఆనందానికి.